కొంచెం జనాలు స్టార్టింగ్ లో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ రీమేక్ అనగానే వద్దురా నాకు ఈ సినిమాని చూడదలుచుకుని ఓటీ రిటర్న్ చూసి అని వాళ్ళ మైండ్ సెట్ వచ్చేసింది. సో అది మీకు రిస్క్ అనిపించలేదా? యా, మీరు అనేది ఏంటంటే ఒక సినిమా ఓటీటీలో ఇప్పుడు పాండమిక్ లో బాగా అందరు ఓటీటీ చూస్తున్నారు. ఓటీటీ లేని టైంలో సినిమా ఎలా ఉంటుంది ఎవరు తెలియదు కాబట్టి అప్పుడు ఓకే. బట్ ఓటీటీ ఉన్నా లేకున్నా ఐ జస్ట్ వాన్ అండర్లైన్ వన్ పాయింట్. దబంగ్ సినిమా రీమేక్ గబ్బర్ సింగ్ అని అందరు తెలుసు కదండి. దబంగ్ చూసుంటారు మీరు, గబ్బర్ సింగ్ చూసుంటారు. దబంగ్లో అంత్యాక్షరి ఉందా? దబంగ్లో హార్స్ ఫైట్ ఉందా? దబంగ్లో నాకు కొంచెం తిక్కుందా నాకు లెక్కుందా అనే ఒక దగ్గరగా వచ్చే డైలాగ్ ఏమన్నా ఉందా? దబంగ్లో కబడ్డీ ఫైట్ ఉందా? సో నాకు ఓటీటీ అనుకోవడం కూడా ప్రాబ్లం కాదు. నాకు ఒక విషయం నచ్చిందంటే నా వేలో చెప్తాను, నావే అనేది అది ఎప్పుడు ఎలాంటి వాళ్ళు భయపడాలంటే రీమేక్ షార్ట్ టు షార్ట్ తీసేవాళ్ళు భయపడాలి. జనాలకి నెగటివ్ అనేది నేను చెప్పాను సార్, ఇంట్లో డైరెక్షన్ బయలుదేరినప్పటి నుంచి స్టార్ట్ అయింది నెగటివ్ అనేది. సో అనేవాళ్ళు ఎప్పుడు అంటారు, ఇప్పుడు గద్దలగొండ గణేష్ చూసి గబ్బర్ సింగ్ చూసి అరే ఇది రీమేక్ అని అనుకున్నారు అనుకోండి, నాకు జాలి వస్తుంది. అరే మీరు రెండు సినిమాలు చూశారు, నేను యాస్టిస్ తీనని మీకు తెలుసు, తెలిసి కూడా అంటున్నారంటే డెఫినెట్గా కావాలని చెప్పి ఒక అజెండా మనసులో పెట్టుకుని అనుకునేవాళ్ళే. సో ఏమును సార్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ఎవరు ఎవరిని ఏమైనా అనొచ్చు. సరే, అంటే ఇప్పుడు రీమేక్ సినిమాలు ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ సినిమా కూడా ఫీల్ అయింది. అవునండి, రీమేక్ సినిమా ఇప్పుడు మొన్న రీసెంట్ గా వచ్చిన సర్ఫిరా సినిమా కూడా రివ్యూస్ చాలా వచ్చాయి. అయినా కానీ జస్ట్ ఆ రీమేక్ అనే ఒక ట్యాగ్ వల్ల ఒక ఫీలింగ్ వల్ల జనాలు వెళ్ళలేదు, సీరియస్ సినిమా ఉంది కదా అని చెప్పేసి చూడలేదు. అదేనండి, అది రీమేక్ చేసే వాళ్ళకి ప్రాబ్లం అండి. నేను చేసేది రీమేక్ కాదని నాకు స్ట్రాంగ్ గా తెలుసు కాబట్టి నాకు అసలు ఆ థాట్, ఆ ఇన్సెక్యూరిటీ, ఆ భయము, ఆ కాన్షియస్నెస్, ఆ ట్యాగ్ నాకు వర్తించవు. ఎనభై ఐదేళ్ల సినీ చరిత్రలో ఒక పెద్ద హీరోతో రీమేక్ చేస్తూ ప్రపంచంలో ఎన్ని రీమేక్లు వచ్చాయి? మన తెలుగులో ఎన్ని రీమేక్లు వచ్చాయి కదా. ఆమిర్ ఖాన్ గజనీ సినిమా రీమేక్ చేశాడు. శంకర్ లాంటి హరీష్ శంకర్ గురించి మాట్లాడతారు, శంకర్ 3 ఇడియట్స్ సినిమా రీమేక్ చేశాడు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు నిన్నగాక మన న్యూస్ వచ్చింది మహారాజా సినిమా ఆమిర్ ఖాన్ రీమేక్ చేస్తున్నారంట. సో నేను ఏమంటానంటే, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సినిమాలు రీమేక్స్ ఉన్నాయి? సో నేను ఏమంటానంటే, యాస్టిస్ రీమేక్ చేసేవాళ్ళు అది భయపడాలి. అండ్ కమింగ్ బ్యాక్, 85 ఏళ్ల సినీ చరిత్రలో ఒక సినిమా రీమేక్ చేస్తూ ధైర్యంగా ఆ సినిమా మనం చేసిన చేంజెస్ నచ్చుతాయా లేవా అనే ఒక ఇన్సెక్యూరిటీ కూడా లేకుండా, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా ఒక సినిమా రీమేక్ చేసిన దర్శకుడు మాటలు, మార్పులు, డైలాగులు అని ఒక దర్శకత్వం అని ఒక కార్డు, ఆబ్వియస్లీ రిలీజ్ బిఫోర్ వేస్తాం కదా కార్డు, మరి ఒక కార్డు వేసానంటే మరి ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి? సింపుల్ అస్ దట్.